నమస్తే అండి. కత్తుల రవీందర్ గారు అలియాస్ బక్కన్న, కత్తుల సుగుణ అలియాస్ కత్తుల లక్ష్మి అలియాస్ సుగుణక్క, ఇద్దరు పాలకుర్తి దళంలోకి వెళ్ళక ముందు అక్కడికి వెళ్ళి ఎలాంటి యాక్షన్ టేక్ చేశారు? మీ రికార్డు చూస్తుంటే చాలా పోలీస్ స్టేషన్ మీద దాడులు ఉన్నాయి, తర్వాత పోలీసులను చంపే కేసులు ఉన్నాయి, ఇంకా అప్పట్లో ఉన్న పార్టీ ఆదేశాల అనుగుణంగా జరిగిన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ కార్యక్రమాలు చేపట్టక ముందు అసలు మీరు అటువైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అప్పట్లో గ్రామ పరిస్థితులు ఏమి ఉండేవి? వెళ్ళిన తర్వాత పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు జనగాంలో మీరు అనాథాశ్రమం నడుపుతున్నారు? అదేవిధంగా మీ ఇద్దరికి పరిచయం, మీ పరిచయం ఎలాగా వచ్చింది? మీరు కూడా బయటకు వచ్చిన తర్వాత ఆశ్రమం ఎందుకు నడుపుతున్నారు? ఆశ్రమం నడపడానికి అంటే ఎలాంటి చేతిలో రూపాయి లేకుండా బయటకు వచ్చిన మీకు ఆశ్రమం నడపడానికి మీకు ఆ కృషికి ఎవరు సహకరించారు? ఇప్పుడు ఏ స్థాయిలో ఆశ్రమం ఉంది అనే విషయాలు చెప్పే ముందుగా మీ కుటుంబ నేపథ్యం, అడవి బాట పట్టడం గల కారణం చెప్పండి. మా కుటుంబం వచ్చేసి మేము ఆరుగురం అన్నదమ్ములము, పెద్దవాడి నేనే, తర్వాత నాన్న వచ్చేసి రైల్వే జాబు, అమ్మ వచ్చేసి ఇంటికాడ పాలు అంటే మాది కాజీపేట సిటీకి ఒక 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది విలేజ్. మా విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రైల్వే ఎంప్లాయీస్తో ప్రతి కుటుంబం ఉండేది ఇంట్లో. తర్వాత ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా బర్ల పాలు తీసుకెళ్ళి కాజీపేటలో అమ్మేచ్చేవాళ్ళం టౌన్లో. దాంట్లో అమ్మ చేస్తూ ఉండేది. ఆరుగురు అన్నదమ్ములలో నేనే పెద్దవాడిని. తర్వాత నాన్ననేమో రైల్వే ఎంప్లాయీ. ఇక పెద్దవాడిని అయినప్పటికి కూడా ఏంటంటే మా గ్రామాలు వచ్చేసి ఏంటంటే వరంగల్కు హన్మకొండకు సిటీకి అప్పుడు 80-81లో ఉద్యమం, అప్పుడు రాడికల్స్ అనేవాళ్ళు, ఈ పీపుల్స్ వారు ఇట్లాంటివి కాకుండా అప్పుడు రాడికల్స్ అనేటువంటి వాళ్ళు. ఆ రాడికల్స్ అనేటువంటి వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియకుండా మా విలేజ్లో ఒక ఆర్గనైజర్ ఉండే శ్యామ్ సుందర్ రెడ్డి అని చెప్పేసి, తనప్పుడు యాదగిరెడ్డి ఎస్ఐని చంపిండు కాజీపేట రైల్వే స్టేషన్లో. అప్పుడు పెద్ద ఏంటిదంటే ఆయన ఒక టెర్రర్గా ఉండే యాదగిరెడ్డి ఎస్ఐ, అంటే ప్రతి ఒక్కరిని అంటే నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని కొట్టేది, రౌడీజం వాళ్ళని కొట్టేది. అతను అంటే దాదాపు వరంగల్ కాజీపేటలో అప్పుడు బాగా పెద్ద టెర్రర్ అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్. అతన్ని చంపిండు మా విలేజ్లో ఆర్గనైజర్ శ్యామ్సుందర్ రెడ్డి. అప్పుడు నా వయసు వచ్చేసి 8-9 సంవత్సరాలు. దాంతో ఏంటంటే నేను ఉద్యమంలో చిన్నప్పటి నుంచి అంటే మేము గోళీలు పట్టుకునే బదులు ఏం చేసినామంటే, తను మా పక్కిళ్ళే మళ్ళీ విలేజ్లో లాస్ట్కు ఉండేది. ఉద్యమం అంటే ఏంటిదో తెలియదు, నక్సలైట్లు అంటే ఎవరో తెలియదు, రాడికల్స్ అంటే కూడా ఎవరో తెలియదు. వచ్చినప్పుడు తనతోటే మేము తిరిగేవాళ్ళం, ఒక నాతో పాటు ఇంకొక అతను ఉండేది. మేము తను అప్పుడు ఏంటంటే చిన్నపిల్లల అప్పుడు నక్సలైట్ ఉద్యమంలో చిన్నపిల్లలు పార్టీకి ఎట్లా సహకరించేటువంటి కథలు చెప్పేవాళ్ళు మాకు, దాంతో అట్లా అట్రాక్ట్ అయినాం అన్నట్టు. దాంతో భాగంగా కూడా ఏంటంటే మా మేనమ్మ అంటే మా చిన్నాయన వాళ్ళ బామ్మార్ది సొంత, అతను వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారి దళం ఏర్పడ్డప్పుడు ఆ దళంలో దళ సభ్యుడిగా పనిచేశాడు. అప్పటికి 80-82-83 అప్పుడు అంతా సింగిల్ ఆర్గనైజేషన్ సిస్టమ్ ఉన్నప్పటికీ, తర్వాత ఒక దళం అనేటువంటి నిర్మాణం చేయాలనే దాంట్లో తను కూడా అరెస్ట్ అయ్యింది. ఫస్ట్ అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలు నుంచి రాగానే వరంగల్ జిల్లాలో మొట్టమొదటి దళం ఏర్పాటు చేసినప్పుడు ఆ దళంలో కూడా మా అమ్మాయితోడు తను కూడా దళంలో చేరిండు. అట్లా ఇన్స్పైర్ తోటి మేము అప్పుడు అసలు పార్టీ అంటే ఏంటిదో కూడా తెలియని పరిస్థితి మాది. మేము ఆ బాంబులు శ్యామసుందర్ రెడ్డి గారికి సహకారంగా వెళ్ళారా? అంటే తను చనిపోయాడు తర్వాత 93 కంటే ముందే చనిపోయాడు తాండవ దళంలో. అప్పుడు యాదగిరెడ్డి ఎస్ఐని చంపగానే ఇక్కడ అప్పుడు చంపేటప్పుడు కూడా మా దగ్గర నుంచే వెళ్ళాడు, మాకు తెలియదు అంటే మేము అసలు అది ఎవరో కూడా తెలియదు ఏంటో తెలియదు చంపుకుంటాను అంటే అంతే తప్ప కానీ మాకు ఈ రాజకీయాలు అనేటివి కూడా తెలియదు. కానీ మీకు తక్కెటిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశాన అలియాస్ శాసనతో ఎక్కువగా పరిచయం ఉందని తెలుసు? అంటే మేము తను అప్పుడు హన్మకొండలో ఉండేది, వాళ్ళ సొంత ఊరు మలుగు అయినప్పటికీ కూడా వాళ్ళు రెంట్ ఇక్కడ హన్మకొండలో ఉండేది. మేమిద్దరం కలిసి కూడా ఏంటంటే ఒకే టైంలో ఫుల్ టైం అయినాం హన్మకొండ అంటే కాజీపేట టౌన్లో. మాకు ఆర్గనైజర్ వచ్చేసి అప్పుడు అంతకంటే ముందు ఇప్పుడు ఈ కొండపల్లి సీతారామయ్య, తర్వాత పుల్లంజన్న,
తర్వాత శ్యామన్న వీళ్ళంతా కేంద్ర కమిటీ సభ్యులు అంటే తర్వాత తెలిసింది నాకు ఉద్యమాలకు వచ్చినా కానీ అప్పుడు వాళ్ళు ఏంటిదో కూడా తెలియదు. వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఏంటంటే మేము సెంట్రీలో ఉండేది చిన్నపిల్లలం కాబట్టి అప్పుడు విలేజ్కి ఒకటే దారి ఉండేది. రైల్వే ట్రాక్ గేట్ పడేది, పోలీసులు రావాలంటే ఆ గేటు జీపులు లేకపోతే బుల్లెట్, అప్పుడు వాళ్ళకి బుల్లెట్ వెహికల్ ఉండేది. మామూలుగా కిలోమీటర్కి ఒక్కరు లేవు. వీళ్ళ సమావేశం జరిగినప్పుడు ఏం చేసేదంటే కిలోమీటర్కి ఒక్కరు చెప్పున యాక్టివ్ మిలిటెంట్లను మళ్ళీ మాలాంటి చిన్నపిల్లల్ని ఏం చేసిందంటే మీరు అడ్డదారులు వచ్చి మాకు చెప్పాలి పోలీసు వాళ్ళు వస్తే అని చెప్పేసి మమ్మల్ని అట్లా కావాలి ఉంచేది. తర్వాత మేము ఉద్యమాలు వేరే ఓహో ఇంత పెద్ద నాయకుడికి మేము అప్పుడు సెంటర్ చేసినామా అంటే అంటే మీరు చిన్నప్పుడు చెప్తున్నారు కదా సెంటర్ ఏంటంటే, సెంటర్ అంటే తుపాకు పట్టుకున్న కాకుండా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అంటే విజిల్స్ కాదు, అయితే ఊళ్ళోకి రావడానికి ఒకటే దారి ఉండేది. మేము ఆ ఊళ్ళో నుంచి వచ్చేసరికి మేము షార్ట్ కట్లో వచ్చేసి వీళ్ళకి చెప్పాలి. వాళ్ళ ద్వారా అంటే వాళ్ళ వెహికల్స్ వచ్చినప్పుడు వెహికల్స్ మీద ముందు అయితే ఉరికి రాలేము, తర్వాత వాళ్ళకంటే ముందు అయితే ఫాస్ట్ రాలేము. కాబట్టి ఏంటంటే అడ్డదారులలో మేము చెట్ల చాటుకు రోడ్డు మీద ఏదైనా మోరి లాంటిది ఉంటే మోరి మీద కూర్చోవడము, చిన్నపిల్లలు కాబట్టి ఎవరు పట్టించుకోరు కదా, అట్లా వీళ్ళున్న దగ్గరికి మేము తొందర వచ్చి చెప్తే వాళ్ళు తప్పించుకునేటట్టు వాళ్ళన్నట్టు. మీరు చెప్తున్నట్లుగా గేట్ ఓపెన్ చేస్తే రావాలి ఆ గేట్ దగ్గర నుంచి మా విలేజ్ల వరకు కూడా సెంటర్ పెట్టేది అప్పుడు ఒక దాదాపు కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్కి ఎంతమంది సెంటర్లు ఉంటుంది? దాదాపు ఒక 7-8 మందిని పెట్టేది. అంటే ఒకరికొకరు మెసేజ్ పాస్ చేసి ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తున్నారు అక్కడ నుంచి, ఇప్పుడు కంటిన్యూగా వస్తే వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి నా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్లు అంటే ఒక 2 పర్లాంగ్ వరకు అది నచ్చి చెప్పేది వాళ్ళకంటే ముందు వచ్చేసి. అంటే కోడ్ ఉండేదా లేదంటే? లేదు, పోలీసులు వస్తున్నారు అని చెప్పేది దగ్గరకు వచ్చేది అంటే వాళ్ళకి వినబడకపోయేది. షార్ట్కట్లో వచ్చేసి కొంతమందికి ఏమో సైకిల్ ఇచ్చేది. సైకిళ్ళు లేని కాడ ఏంటంటే షార్ట్కట్లో చిలకలకి వెళ్ళి పిల్లబాటల నుంచి ఊరికొచ్చేటువంటి దారిలోనేమో అట్లా పెట్టేది అన్నట్టు. 2 రకాలుగా అప్పుడే పెట్టుకున్నారు. ఒకటి ఏమో నడిసొచ్చి చెప్పే వాళ్ళతోటి, ఒకటి ఏమో అప్పుడు సైకిళ్ళు ఎక్కువ వాడేది సైకిల్ మీద చెప్పేది. అలాగే మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఒక మెసేజ్ క్యారీ చేశారా? చేశాము ఒకసారి. ఒకసారి ఊళ్ళోకి పోలీసులు వస్తున్నారు, వీళ్ళు మా దగ్గరనే ఉన్నారు. దర్గన్న రామన్న అని బట్టిపిల్లలు అప్పుడు ఆర్గనైజర్లు ఉండేవాళ్ళు. మేమంతా అప్పుడు విలేజ్లలో బోర్బావులు లేకుండే, వీళ్ళందరూ వచ్చేసి మాకు ఇండ్లకు పక్కకే బోర్బా అంటే వ్యవసాయ బావులు ఉండేది. తను వచ్చేసి అక్కడ స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తున్న క్రమంలో పోలీసులు వచ్చారు. మేము అప్పుడు ఏంటంటే బావి దగ్గరకు ఇంటికి బిందెల వల్ల నీళ్ళు మోసుకుపోయేవాళ్ళం. అప్పుడు వాటర్కు చాలా సమస్య ఉండే. దాంతో ఏమైందంటే పోలీసులు రాగానే తనకు చెప్పాము. చెప్తే తనేం చేశాడంటే దాన్ని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి ఒక ఇంట్లో దాక్కున్నాడు. బయటికి వెళ్ళిపోలేదు తను. మళ్ళీ ఇంట్లో దాక్కున్న తర్వాత వాళ్ళు వచ్చేసి చూసి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోయిండు పోలీసు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన అప్పుడే వెంటనే ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తే బతికేవాడు. మళ్ళీ వాళ్ళకు ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళేదో తెలియదు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చేసి అతన్ని తీసుకొని పోయి చంపేశారు. మా కండ్ల ముందు జరిగింది అది చిన్నప్పుడు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe I Dream. Please subscribe I Dream. Please subscribe to I Dream. For more videos, subscribe I Dream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe I Dream. మీరందరూ కూడా I Dream channel ని subscribe చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe I Dreams.